నూతన సంవత్సరము 2021 ఈ సంవత్సరంలో మనం ప్రవేశించు ఉన్నాం. మేము కూడా కుటుంబముగా మీ ఎదుట కూర్చొని మీకు బ్లెస్సింగ్ మాటలు చెబుటకు మేము కూర్చొని ఉన్నాం. నా సన్ శామ్సన్ ఉన్నారు, తర్వాత అమ్మగారు డాక్టర్ పీతా జర్సన్ గారు ఉన్నారు. మేము ముగ్గురం కలిసి మొదట నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీకు నేను తెలుపుచున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించగానే కొన్ని ప్రశ్నలు మనలో రావచ్చు, లేచి రావచ్చు. ఏమిటి అంటే 2020 సంవత్సరము కరోనా వైరస్ తెగులు భయంకరమైన సమస్యలను దాటారు కాబట్టి 2021 ఎలా ఉండబోచున్నది అను భయము ఆందోళన మీలో ఉండవచ్చు. కాబట్టి ఏదైనా ప్రవచనముగా మనకు చెప్పారా, ఈ సంవత్సరం ఎలా ఉంటుందని మనకు చెప్పారా అను ఆశ కూడా మీకు ఉంటుంది. కాబట్టి నాకు దేవుడు ఇచ్చిన ప్రేరేపణ, అమ్మగారికి ఇచ్చిన ప్రేరేపణ, శామ్సన్కి దేవుడు ఇచ్చిన ప్రేరేపణ మీతో కొన్ని నిమిషాలు నేను పంచుకొని మీకు బ్లెస్సింగ్ మాటలు చెప్పి మీ కొరకు ప్రార్థించాలని మేము ఆశపడుచున్నాం. మీరైతే ఆశతో ఉన్నారా ఈ మాటలను వినుటకు? ఇప్పుడు మొదట డాక్టర్ ప్రీతా జర్సన్ గారికి దేవుడు ఈ సంవత్సరం ఏం చెప్పాడు, ఎటువంటి తలంపు ఇచ్చాడు, అంటే ఏం జరగబోతున్నది, దేవుణ్ణి పెట్టలేదు అంటే అమెరికాలో ఏం జరుగుతున్నది, ఆస్ట్రేలియాలో ఏం జరుగుతున్నది, చైనాలో ఏం జరుగుతున్నది, అది తర్వాత. ఫస్ట్ దేవుణ్ణి బిడ్డలకి ఈ సంవత్సరం ఏం జరుగుతుంది అను విషయమును మేము మీకు చెప్తే మీరు సంతోషపడతారు కదా, అందుకే మీ ముందు కూర్చొని ఉన్నాం. మొదట డాక్టర్ ప్రీతా జర్సన్ గారు తన అనుభవము, దేవుడు ఇచ్చిన ప్రేరేపణ, పరిశుద్ధాత్మ నడిపింపును వారు కొన్ని నిమిషాలు మనకు చెప్తారు. తర్వాత శామ్సన్ ఆయన హృదయంలో దేవుడు పెట్టిన ప్రేరేపణ నడిపింపును ఆయన తెలియజేస్తారు. తర్వాత నేను రెండు మాటలు నేను చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. మొదట డాక్టర్ ప్రీతా జర్సన్ గారికి అవకాశం ఇస్తున్నాను. అమ్మ, 2020 సంవత్సరము ఎలా దాటి వచ్చామో దాన్ని నీకు తెలుసు. 2021 దేవుడు మనకు ఏం చేయబోతున్నాడు, దేవుడు నీతో మాట్లాడిన విషయం ప్రేరేపణను నీకు చెప్తే ప్రజలు సంతోషపడతారు, చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, విష్ యు ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. ఈ సమయంలో మేము ఫ్యామిలీగా మీ మధ్య వచ్చినాం, ఎప్పుడు వాక్య పరిచర్య చేస్తూ ఉన్నాం, మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మాకు ఒక ప్రేరేపణ, ఈ ఒక సంవత్సరం గురించి మేము అందరూ కలిసి మీతో మాట్లాడాలని మేము ఆశపడుచు ఉన్నాం. అయితే ఈ 2020 మనం చూసినట్లయితే 2020 సంవత్సరం ఒక్కొక్క జీవితంలో ఎలా ఉన్నదో ఎవరు ఊహించలేని కార్యాలు జరిగింది. అంటే లాక్డౌన్ మాత్రం కాకుండా ఈ పాండమిక్లో, ఈ కరోనాను బట్టి చాలా రకమైన ప్రాబ్లం, ఆర్థికంగా, మానసికంగా, ఇంకా బిజినెస్లో, కుటుంబంలో, ఇంకా ఆరోగ్యంలో కొందరు చనిపోవడము, ఇవన్నీ కూడా చాలా రకమైన ప్రాబ్లమ్స్ అనుభవించిన. అటువంటి ఈ టైంలో కూడా ఒకసారి ఆలోచిస్తే, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే, అనేక కుటుంబంలో మేలు జరిగింది, మంచిది జరిగింది, ఇంకా సమాధానం కలిగింది, మార్పు జరిగింది. అయితే ఒకవేళ ఈ లోకంలో చాలా చెడు ఉన్నా కూడా దేవుని అందు భయభక్తులు కలిగి జీవించుచున్న వారి కుటుంబంలో ఏదో చక్కని విషయము, మంచి విషయం జరిగి ఉంటుందని నేను నమ్ముచున్నాను. మా కుటుంబంలో కూడా అందరూ కూడా, నేను ఒకవైపు, జర్సనయ్య గారు ఒకవైపు, పిల్లలు ఒకవైపు, ఎక్కడెక్కడో
అంటే ఉండడము, పరిగెత్తడము, సేవ చేయడం అని ఇలాగే మా యొక్క జీవితం గడిచిపోయింది. కానీ ఇప్పుడు మాకు మా పెద్ద సెకండ్ కూతురు జర్మనీ నుండి వచ్చింది, బాబు శామ్ చదువు అయిపోయింది, ఇంకా తర్వాత ఇక్కడ ఇంట్లో మేమందరం ఇన్ని రోజులు కలిసి ఉన్నప్పుడు మాకు దొరికిన ఒక గొప్ప అవకాశం ఏంటంటే రోజు కలిసి కుటుంబంగా ఉండి ప్రార్థన చేయడం, దాంట్లో ఇంకా ఒకరొకరు అర్థం చేసుకోవడం, ఇంకా ఫ్యామిలీ టైం యాజ్ అ ఉమన్ నాకు కుకింగ్ చేయడానికి, ఇంకా పిల్లలతో టైం గడపడానికి, ఇవన్నిటికి కూడా కొంచెం రిలాక్స్ అవ్వడానికి, రెస్ట్ తీసుకోవడానికి, అన్నిటికన్నా దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఇంకా మీకు కూడా అటువంటి మంచి కార్యాలు జరిగి ఉండొచ్చు. ఇంకా అదే రీతిగా ఎంత శ్రమ ఉన్నా, ఎంత బాధ అనుభవించి ఉన్నా, నాకు ఈ సంవత్సరం కొరకు దేవుడు ఇచ్చిన వాగ్దానం కొన్ని దినాలు దేవుని సన్నిధిలో కనిపెట్టాను. ఎందుకంటే గడిచిన సంవత్సరం గురించి దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఈ రీతిగా జరుగుతుందని నేను పాస్టర్స్ మీటింగ్ అప్పుడు చెప్పాను. కుప్పలు కుప్పలుగా శవాలు పడి ఉండడం చూశాను, కానీ ఇది పాండమిక్ అని నాకు తెలియదు, కానీ దాని గురించి ప్రార్థన చేశాను. అయితే ఈ కొత్త సంవత్సరం గురించి ఏషియా 40వ అధ్యాయం నుండి దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు నేను ఫుల్ మెసేజ్ నేను ఇవ్వను, ఫ్యామిలీ కలిసి మేము మాట్లాడుతున్నాం కాబట్టి అది నా మెసేజ్ ఇంకా వేరే రికార్డింగ్లో ఉంటుంది. కానీ ఇది మనం చూసినట్లయితే మీరందరూ, నేనైతే కనిపెడుతూ ప్రార్థన చేస్తూ అలా ఉంటున్న సమయంలో ఏషియా 40వ అధ్యాయం నుండి ఏ రీతిగా తన ప్రజలకు ఆదరణ కలిగించిపోతున్నాడని. అయితే ఆ అధ్యాయం కొన్ని దినాల క్రితం దేవుడు మొదటి 2-3 వచనాల నుండి మాట్లాడాడు. అది నేను ప్రజలకు చెప్పాను, నేను అనుకున్న నీకు సాధారణ ఆదరణ అని. కానీ నిజంగా మనం చూసినట్లయితే లాస్ట్లో మొన్న నేను ఈ కొన్ని రోజులు ఫాస్టింగ్ ప్రేయర్స్లో కనిపెడుతూ ఉన్నప్పుడు ఈ 31 ఆ వచనం నుండి మాట్లాడితే నేను లాస్ట్ డేస్కి వచ్చినాం కదా ప్రభు అని అంటే కరెక్ట్గా చూడండి 31 అయిపోతుంది. ఈ అధ్యాయంలో కూడా చివరి వాక్యం కూడా 31 వచనమే. అక్కడ ఎలా రాయబడి ఉందంటే ఏషియా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. అంటే ఈ సంవత్సరం అంతా మీరు దేవుని కొరకు కనిపెట్టి ఉంటే మీరు ఏమేమి పొందుతారు? మొదటిది అంటే బలము కృంగిపోయి ఉన్నదా, మీరు బలం పొందుతారు శారీరకంగా, మానసికంగా, లేదా బిజినెస్లో, ఆర్థికంగా, ఏదైనా మీరు బలమును పొందుతారు. ఇంకా వారి గురించి రాయబడి ఉంది, వారి పక్షు రాజుల వల్లే రెక్కలు చాపి పైకి ఎగురుదురు. మీరు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తూ ఉన్నారో, మీరు పైకి ఎగరడానికి దేవుడు మీకు బలం ఇస్తాడు, మీకు తోడుగా ఉంటాడు. ఇంకా అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అని ఉంది. అంటే మీరు పరిగెత్తడానికి, అంటే పరిగెత్తడానికి సేవ అయినా సరే, మీ పనిలో అయినా సరే, మీ యొక్క బిజినెస్లో అయినా సరే, మీరు పరిగెత్తడానికి దేవుడు ఏం చేస్తాడు, మీరు ఎంత పరిగెత్తినా కూడా మీరు అలయక, మీరు టైర్డ్ అవ్వకుండా మీరు పరిగెత్తడానికి, అంటే నార్మల్ రన్నింగ్ గురించి కాదు, మీ వ్యక్తిగత జీవితంలో. ఇంకా రాయబడి ఉంది సొమ్మసిల్లక నడిచి పోదురు. ఈ నడవడం గురించి అంటే నార్మల్ వాకింగ్ గురించి కాదు. ఇప్పుడు మనం వాక్యంలో చూస్తే దేవునితో నడుచుట అని ఒకటి ఉంది, అదొక సబ్జెక్ట్గా మాట్లాడాలి, రాయాలని ట్రై చేస్తూ ఉన్నాను. ఇంకా అంటే సొమ్మసిల్లక దేవునితో నడవడం అంటే చాలా కష్టమైన విషయం. చాలామంది కొన్ని రోజులు దేవునితో నడుస్తారు, అలసిపోతారు. కొన్ని రోజులు కనిపెడతారు, అలసిపోతారు. కొన్ని రోజులు అయినాక ఇంకా యథార్థంగా ఇంక వేరే రకంగా కూడా మారిపోతారు. అటువంటి మన జీవితంలో ఈ సంవత్సరం అంతా మీరు కనిపెట్టారేమో, మంచి రోజులు వస్తుందా, 2020 ఎంత కష్టంగా ఉంది కదా ప్రభువ, ఎలా ఉండబోతుంది అని అడుగుతున్న మీకు దేవుడిస్తున్న వాగ్దానం ఇది. ఇంకా ఈ వాక్యంను ధ్యానించండి. ఇంకా లాంగ్ మెసేజ్ కూడా ఇచ్చి ఉన్నాను, అది కూడా వినండి. తప్పకుండా ఈ సంవత్సరంలో కనిపెడుతున్న మీకు దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఇప్పుడు బాబు శామ్ మీతో మాట్లాడబోతున్నాడు. హాయ్ గైస్, విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ బాగున్నారా? And today it's a very happy day because this is the first time I'm coming in front of camera as a family.
నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది మొట్టమొదటిసారి కుటుంబముగా మేము కలిసి వస్తున్నాము అండ్ టుడే వి ఆర్ గ్యాదర్డ్ టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ టు గ్రీట్ యు అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సమయంలో మేము అందరూ చేరి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాలని వచ్చున్నాం అండ్ హియర్ ఇస్ సంథింగ్ దట్ విచ్ గాడ్ హస్ ఇన్స్పైర్డ్ మీ టు స్పీక్ విత్ యు టుడే అయితే దేవుడు నా హృదయంలో మీతో మాట్లాడడానికి కొన్ని ప్రేరేపణలు ఇచ్చి ఉన్నాడు సో ఇఫ్ యు సీ ఆర్ 2020 ద ప్రీవియస్ ఇయర్ మనము 2020వ సంవత్సరము మనం చూసినట్లయితే దేర్ వర్ మెనీ గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ అట్ ద సేమ్ టైం చాలా మంచిది మరి చెడు కూడా ఈ ఆ సంవత్సరంలో జరిగి ఉంది అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యు నో గాడ్ ఇస్ వెరీ ఫెయిత్ఫుల్ ఆయన కూడా దేవుడు నమ్మదగిన దేవుడు ఇన్ 2020 సంవత్సరంలో వి సీ అ లాట్ ఆఫ్ పీపుల్ లూజింగ్ దేర్ లైవ్స్ బికాజ్ ఆఫ్ కరోనా వైరస్ కరోనాను బట్టి చాలా మంది చనిపోవడం జరిగింది బట్ టుడే యు అండ్ మీ వి ఆర్ స్టిల్ బ్రీతింగ్ మనము ఇంకా ఊపిరి పీల్స్తో మనం బ్రతికి ఉన్నాం అండ్ వి ఆర్ స్టిల్ with our families mana kutumbamato unnam and this is something we need to be very grateful to our god dinni batti manam chaala krutagnyata kaligi devuniki stotralu chellinchali many people keep telling mask sanitizers and different things chaala rakamainadi manam vintu unnamo mask veskovali sanitization undali inka chaala rakamaina maatalu vintu unnam but I always believe if God is not protecting you we would have lost our lives very long back aina nen namuchunnanu devudu manaku toduga undi manaku protection ivakapothe manam eppudu nashinchipoyi untam in the same way in 2021 also adhe reediga 2021 ee samasramlo kuda I believe that God will protect you దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని కాపాడి హి విల్ ఆల్సో ప్రొవైడ్ ఫర్ యువర్ ఫ్యామిలీ మీకు కావాల్సినది దేవుడు మీకు సమృద్ధిగా ఇచ్చి అండ్ హి విల్ లీడ్ యు ఇన్ ద డేస్ టు కమ్ యాస్ వెల్ ఇంకా రాని ఉన్న దినంలో కూడా మిమ్మల్ని నడిపించును నమ్ముచున్నాను ఐ వుడ్ లైక్ టు షేర్ ఇట్ ఫ్రమ్ అ పర్టిక్యులర్ వర్స్ విచ్ ఇన్స్పైర్డ్ మీ టుడే అయితే ఈ రోజు దేవుని వాక్యం నుండి నాకు ప్రేరేప కలిగిన మాటను మీకు చెప్పనై ఉన్నాను ఫ్రమ్ సామ్ 42 I would like to read it for you. It says like this, He lifted me out of the slimy pit, out of the mud and mire. He set my feet on a rock and gave me a firm place to stand. దేవుడు నాకు ఈ వాక్యమును అనుగ్రహించాడు. కీర్తనలు 42వ వచనంలో నాశనకరమైన గుంటలో నుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను వి కెన్ సీ సచ్ ఎ బ్యూటిఫుల్ వర్స్ ఇట్ ఇస్ ఇసెంట్ ఇట్ ఇట్స్ సచ్ ఇది చాలా మంచి వాక్యము కదా సీ ఇట్ సేస్ హి లిఫ్టెడ్ మీ అవుట్ ఆఫ్ స్లిమీ పిట్ అండ్ అవుట్ ఆఫ్ ద మడ్ అండ్ మైర్ ఈ వాక్యంలో ఉంది ఆయన నన్ను గుంటలో నుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు నన్ను పైకెత్తెను అని when we had this lockdown in 2020 మనకు ఈ 20వ సంవత్సరంలో when we went through this coronavirus ఈ కరోనాను మనం దాటి వచ్చినాం and during that lockdown there were many people struggling financially చాలా మంది ఆర్థికంగా కష్టపడ్డారు even in our business we went through some losses మా బిజినెస్ లో కూడా మేము కొన్ని నష్టాలు ఎదుర్కొన్నాం and we were thinking that you know we are going to completely destroy due to this virus ee oka paristhitilo ee oka virus nu batti manam poorthiga naligipothamo ani anukunnamo we as a family were praying together mem kutumbamga memu prarthistu unnamo we were telling that how are we going to overcome this particular situation deeni ela jayistamo edurukuntam ani mem aalochinchinamo we do not know what are the next steps to take inka em mundu cheyalani mem chaala aalochinchinam but after 2 or 3 months of that lockdown aa 2-3 nela lockdown tarvata we felt that if it is not God's provision we would have not made it aithe ee 3 nela lockdown time lo devudu sahayamu todu maatram leni edala memu inka nashinchipoyi untamani anukunnam the factory started to run again తిరిగి మరల ఫ్యాక్టరీ రన్ అవడం స్టార్ట్ చేసింది అండ్ ఎవ్రీథింగ్ స్టార్టెడ్ టు
కమ్ బ్యాక్ టు ద నార్మల్ పొజిషన్ అగైన్. కొద్ది కొద్దిగా ఆ వ్యాపారం ఇవన్నీ కూడా నార్మల్ అవడం స్టార్ట్ అయ్యింది. అండ్ ఇట్ సేస్ లైక్ దిస్ ఇన్ ద నెక్స్ట్ లైన్, హీ సెట్ మై ఫీట్ ఆన్ అ రాక్ అండ్ గేవ్ మీ అ ఫర్మ్ ప్లేస్ టు స్టాండ్. ఇక్కడ అదే మాటలో ఉంది, ఆయన నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. సి డ్యూరింగ్ ఈవెన్ దిస్ లాక్డౌన్ ఇన్స్టెడ్ ఆఫ్ వి వరీయింగ్ హౌ మెనీ పీపుల్ వి స్టార్టెడ్ టు ట్రస్ట్ ఆన్ అవర్ రాక్ దట్ ఇస్ అవర్ జీసస్. ఆయన ఈ యొక్క పరిస్థితిలో కూడా మన పరిస్థితి గురించి మనం బాధపడకుండా ఎంత మంది దేవుని యొక్క నిరీక్షణ కలిగి ఆయనే నా యొక్క కొండ అని నమ్మడం ప్రారంభించారు. ఈవెన్ ఇన్ దట్ డిఫికల్ట్ టైమ్స్ యు నో వి స్టార్టెడ్ టు ట్రస్ట్ అవర్ గాడ్ మోర్. అంత పరిస్థితిలో కూడా మేము దేవుని యందు ఇంకా ఎక్కువ విశ్వాసము కలిగి నమ్మడం ప్రారంభించినాం. Our faith started to grow more and more in God. మా విశ్వాసము దేవుని యందు రోజు రోజు పెరగడము ప్రారంభించింది. యు నో ఇన్స్టెడ్ ఆఫ్ ట్రస్టింగ్ ద వరల్డ్ మోర్ వి స్టార్టెడ్ టు ట్రస్ట్ అవర్ గాడ్ మోర్. మేము ఈ లోకమును నమ్మడం కన్నా దేవుని నమ్మడము ప్రారంభించినాం. ద పీపుల్ హూ హావ్ ఫియరింగ్ ఫర్ దేర్ లైఫ్స్ స్టార్టెడ్ టు ప్రే ఫర్ గాడ్. తన ప్రాణం కొరకు భయపడుతున్న వారు కూడా వారి ప్రార్థన చేయడం ప్రారంభించారు. And this 2020 has been an year of opening the eyes for many people. ఈ 2020 సంవత్సరము చాలా మంది కన్నులు తెరవబడింది. And they started to become very strong in the Lord. వారు దేవుని అందు చాలా స్థిరపడడం ప్రారంభించారు. Even in this 2021. ఈ 21వ సంవత్సరంలో కూడా I believe that నేను నమ్ముచున్నాను that you will start standing more stronger in the Lord. మీరు దేవుని కొరకు స్థిరముగా నిలబడతారని నమ్ముచున్నాను. No matter this virus grows, ఈ వైరస్ ప్రభావితం ఎలా ఉన్నా సరే, or whatever might happen surrounding us, మన చుట్టూ ఏం జరిగినా, I believe that when you are standing strong in God, నేను నమ్ముచున్నాను మీరు దేవుని కొరకు స్థిరంగా నిలబడినప్పుడు, surely you will see great things happening in this 2021 as well. Kachithanga ee 2021 samasramlo kuda devudu mimmalu balaparchuna namuchunanu. Even in 2020 2021 samasramlo there were a lot of good things happened in our family. Maa kutumbamlo chaala manchi karyalu kuda jarigindi. Our sister's wedding had taken place. మా సహోదరి వివాహము జరిగింది. ఐ ఫినిష్ మై ఎడ్యుకేషన్ అండ్ ఐ గాట్ కంప్లీట్లీ ఇన్ టు బిజినెస్. నేను కూడా చదువు ముగించి ఇంకా బిజినెస్ లోనికి వచ్చాను. అండ్ దేర్ వర్ మెనీ గుడ్ థింగ్స్ దట్ ఫాలోడ్ ఇన్ 2020. ఇంకా చాలా మంచి కార్యాలు కూడా మాకు జరిగింది. ఈవెన్ ఇన్ 2021 ఇంకా 2021 సంవత్సరంలో కూడా ఐ బిలీవ్ దట్ గాడ్ విల్ డు స్టిల్ గ్రేటర్ థింగ్స్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ దట్ ఇస్ సరౌండింగ్ us. ఇంకా మంచి కార్యాలు కూడా ఈ సంవత్సరంలో జరుగుతుందని మేము నమ్ముచున్నాం. గాడ్ స్పోక్ టు మీ ఫ్రమ్ 20 to 1, దట్ ఇస్ ఫ్రమ్ 0 to 1, ద లాస్ట్ నంబర్ రైట్. చివరి రెండు 2021 అనే దానిలో ఈ 0 నుండి 1 వరకు అని దేవుడు మాట్లాడారు. హీ టోల్డ్ మీ ఫ్రమ్ 0 to 1 సామ్. 2020 నుండి 2021 అంటే 0 నుండి 1 వరకు. దేర్ ఇస్ గోన్ టు బి అ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద వే పీపుల్ స్టార్టెడ్ టు థింక్. అంటే రానే ఉన్న సంవత్సరంలో ప్రజలు ఎలా ఆలోచిస్తారో దానిలో కూడా ఒక మార్పు వస్తుందని దేవుడు మాట్లాడాడు. ద కంట్రీ ఇస్ గోన్ టు గ్రో ఎకనామికల్లీ ఇన్ ఎ డిఫరెంట్ వే. అంటే మన దేశం కూడా ఇంకా వ్యత్యాసమైన రీతిగా అది ఎదుగుతుందని దేవుడు నాతో మాట్లాడాడు. అండ్ ఐ బిలీవ్ దట్ యాజ్ ఫ్రమ్ 0 to 1 ఇయర్ ఇస్ గ్రోయింగ్, ఈవెన్ ఇన్ అవర్ లైఫ్ we keep growing a step ahead. Ante shunyam nundi 0 nundi 1 manam vachinam ante 21va samasranik vachinamu ade reediga ayana antunnadu shunyam nundi devudu oka prarambhamunu meeku istadani. And he will keep growing your life to a greater level in the days to come. Garaneyunna dinallo devudu mimmalu unnatamaina sthayiki hechistadu. And God bless you, and I wish you again a very happy new year 2021. Devuni దీవించుగాక ఇంకా మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రీత జయసన్ గారు వారి యొక్క మాటలు మనకు తెలియజేశారు. సన్ శాంసన్ వారు కూడా
దేవుడు హృదయంలో పెట్టిన మాటలను మనకు తెలియజేశాడు. నేను రెండు మాటలు మీకు తెలియజేస్తాను. ప్రభు నాకు చూపిన ఒక వాక్యం ఏమిటంటే యెషయా గ్రంథం 48:20లో బబులోన్ నుండి బయలుదేరుడి, కల్దీయుల నుండి పారిపోడి, దేవుడు తన దాసుడైన యాకోబును విమోచించెను. ఈ సంగతిని ఉత్సాహ ధ్వనిగా చెప్పుడి, తర్వాత బోధి గంధముల వరకు ఈ మాటను మీరు తెలియజేయుడి అనే వాక్యం అక్కడ ఉన్నది. బబులోన్ అంటే చాలా ప్రాబ్లం ఉన్న స్థలం అండి. అంటే ఎక్కడ చూసిన బైబిల్ గ్రంథంలో చెరబట్టుకొని బబులోనుకు కొనిపోబడేను, చెరబట్టుకొని కొనిపోబడేను. కల్దీయులు వారు కూడా అంతే, ఇది ఒక స్టైల్ అది ఒక స్టైల్, బబులోన్ కల్దీయులు. కాబట్టి నేను మీకు ఏం చెప్తున్నానంటే దేవుణ్ణి బిడ్డలకు నేను చెప్తున్నాను. అండ్ ఆ దేశం ఈ దేశం అని కాదు, దేవుణ్ణి బిడ్డలకు ఏం జరుగుతుంది. కొన్ని సంవత్సరాలుగా బాధలు ప్రాబ్లం సమస్యలు బబులో అక్కడ ఉన్న అనుభవం, కల్దీయులు అక్కడ ఉన్న అనుభవం, అటువంటి బాధలు ఉన్నవారు 2021లో తప్పకుండా విమోచింపబడుదురు. 2021 విమోచించే సంవత్సరం, విమోచించే సంవత్సరం. కాబట్టి తప్పకుండా ఈ 2021లో విమోచించబడి దేవునికి సాక్షిగా నిలబడబోచున్నారు. యాకోబండే ఎవరు? మార్చబడిన వ్యక్తి యాకోబండే, ఆయనే ఇజ్రాయేల్. కాబట్టి విశ్వాసులు కానివ్వండి, దైవజనులు కానివ్వండి, బబులోన్ అక్కడ శ్రమలు బాధలు కష్టాలు అనుభవించిన మీరు, కొంతకాలం కొన్ని సంవత్సరాల బాధలు అనుభవించిన మీరు 2021లో వెళ్ళినప్పుడు విమోచింపబడుతురు. కాబట్టి ఉత్సాహ ధ్వనితో మీరు చెప్పండి, ప్రకటించుడి, భూమి గంతముల వరకు దానిని తెలియజేయుడి అని దేవుడు అంటున్నాడు. కాబట్టి మీకు సంతోషమే కదా, 2021లో విమోచింపబడుతురు, విమోచింపబడుతురు. అంటే బబులోన్ అంటే భయంకరమైన స్థలం, దుష్టాత్మలు నివాసం చేయించిన స్థలం అని ప్రకటనలో 18:2లో ఉన్నాయి. అటువంటి స్థలం గనుక ఒక్కొక్కసారి మన మిస్టేక్ వలన బబులోన్ వెళ్ళుచున్నాం, ఒక్కొక్కసారి దేవుడే బబులోనుకు అప్పగించుచున్నాం. ఈ రెండు ఆధారములు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి మీ మిస్టేక్ ద్వారా బబులోన్ వెళ్ళారా, లేదా దేవుడే మిమ్మల్ని బబులోనుకు అప్పగించారా? మీరు తెలుసుకొని ప్రార్థించండి. 2021లో విమోచింపబడుదురు. విమోచించబడడం అంటే అర్థం ఏమిటి? ఏదైనా మన బంగారము డబ్బు కొరకు బ్యాంకులో పెడితే ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ వెళ్ళి డబ్బును చెల్లించాలి, వడ్డీ కూడా చెల్లించాలి. రెండు చెల్లించిన తర్వాతనే మన చేతి మన వస్తు బంగారం వస్తుంది. దేవుడు కూడా చూడండి, మనము బానిసత్వంలో ఉండగా సర్వశక్తి గల దేవుడు ఒక నరుడుగా ఈ భూమికి వచ్చి తన రక్తమును ధారపోసి తన జీవమును శిలువ మీద మన కొరకు సమర్పించి వెల చెల్లించి, వెల చెల్లించకపోతే విమోచింపబడలేము. కాబట్టి సర్వశక్తి గల దేవుడు తన ప్రాణమును ఇచ్చి మిమ్మను విమోచించెను 2000 సంవత్సరాల క్రితం. గనుక ఏ ఒక వ్యక్తి సిలువైపు కనురెత్తి దేవుడు నా కొరకు వెల చెల్లించాడని ఎవరు నమ్ముచున్నారో వారు విమోచింపబడదు. 2021లో మీరు సంతోషముగా ప్రవేశించండి. ప్రభు మీకు తోడుగా ఉంటాడు, మిమ్మల్ని స్థిరపరచును,
తన దాసుడైన యాకోబును ఆయన విమోచించి ఉన్నాడు, స్థిరపరచును, మీరు ఆయనను ప్రకటించారు. అటువంటి గొప్ప కృపను దేవుడు మీకు అనుగ్రహించుచున్నాడు. ధైర్యముగా వెళ్ళండి, భయపడకూడి, ప్రభు మీకు తోడై ఉన్నారు. ఈ సమయంలో మేము కూడా మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ప్రార్థన చేసినప్పుడు మాతో ఏకీభవించండి, తప్పక దేవుడు మిమ్మను ముందుకు నడిపించును. కాబట్టి 2021 డాక్టర్ ప్రియదర్శన్ గారు ఏం చెప్పారంటే, నూతన బలము పొందుతారు యెహోవా కొరకు కనిపెట్టుచున్న వారు. శాంసన్ చెప్పాడు, ఈ కరోనా ఈ బాధని మనం దాటి వచ్చాము. 40వ కీర్తన 2వ వచనం చెప్తారు, అద్భుతంగా మాట్లాడారు. ఇప్పుడు మేము కుటుంబంలో మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ప్రార్థన చేయక మునుపు ఒక శుభవార్త మనం విందాం. ప్రీతా దర్శన్ గారు చెప్తారు. మీ అందరికీ ఒక శుభవార్త తెలియచేస్తూ ఉన్నాము. చాలా సంవత్సరాలుగా కట్టబడుతూ ఆగిపోయి మరల పునర్నిర్మాణము ప్రారంభించిన ప్రార్థన భవనం గురించి మీకు నేను చెప్పుచున్నాను. ఎన్నో సంవత్సరాలుగా కనిపెడుతూ ఇప్పుడు మరల ఈ యొక్క హాల్ను, ప్రేయర్ హాల్ను పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాము. ఇంకా కంప్లీట్ కాలేదు, కానీ ప్రారంభించడానికి కావలసినవన్నీ కూడా ఇప్పుడు చేసినాం. అంటే ఈ జనవరి నెల పాస్టర్స్ మీటింగ్ 2వ శుక్రవారము శనివారము, 2వ శుక్రవారానికి ముందు వస్తున్న రోజు పాస్టర్స్ మీటింగ్ జరుగుతుంది ఫ్రైడేలో. మీరు అందరూ రావచ్చు, అయినా పనులు ఇంకా చాలా చేయవలసి ఉంది. అయినా ప్రారంభం అనేది గ్రాండ్ ఓపెనింగ్ అని ఏమి ఇప్పుడు చేయట్లేదు, ఎందుకంటే ఇంకా కంప్లీట్ చేయవలసిన పనులు కూడా ఉన్నాయి. అయినా మీరు రావడము మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా చాలా అవసరత ఉంది, కష్టపడి ఇప్పుడు వరకు మేము చేసినాం, ఇంకా చేస్తూనే ఉన్నాము. మీరు ఎవరైనా ఈ పరిచర్య ద్వారా దీవించబడి ఉన్నట్లయితే మీరు కూడా దీనిలో మీ వంతు మీరు విత్తవచ్చు. దానికి అకౌంట్ నంబర్ మేము ఇచ్చి ఉన్నాము, మీరు కాంటాక్ట్ చేయవచ్చు, మీరు వచ్చి చూడవచ్చు, చూసి మీ ప్రేరేపణ కొలది మీరు చేయవచ్చు. ఇంకా అది డెడికేషన్ అయిపోయిన తర్వాత ప్రతి దినం అది ఓపెన్గా ఉంటుంది. మేము కూడా ప్రజలను కలుస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, మీకు కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా జరుగుతుంది. తప్పకుండా దేవునికి మహిమకరంగా ఇది ఉంటుందని మేము నమ్ముచున్నాము. అయితే మీరు ఎవరైనా డౌట్స్ ఉంటే మాకు ఫోన్ చేసి మాతో మీరు మాట్లాడవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఇప్పుడు మనము ప్రార్థన చేసుకుందాము. నాతో ఏకీభవించండి. ప్రభువా, కొన్ని విషయాలను మేము విన్నాము. మేము కుటుంబముగా కూర్చొని ప్రజలతో మాట్లాడాము, కొన్ని మాటలు మేము చెప్పాము, వాటిని మీరు నెరవేర్చండి. ప్రజలు సంతోషముగా ఈ సంవత్సరంలోనికి వెళ్ళి స్థిరపడి నిలబడి విమోచించబడి మీకు సాక్షిగా నిలబడుంటే కృప దయచేయండి. ఎవరెవరు ప్రోగ్రాంను చూచుచున్నారో వారి మీద నీ కృప వచ్చనుగాక. వారి యొక్క ఫ్యామిలీని మీరు దీవించండి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా, బలహీనత లేకుండా, కరోనా వలన ఎటువంటి సమస్య లేకుండా ప్రతి ఫ్యామిలీని మీరు కాచి కాపాడి భద్రపరచండి, రెక్కల క్రింద దాచండి తండ్రి. స్తోత్రం, స్తోత్రం. సింహాసనం వైపు కనులెత్తుచున్నాం ప్రభువా. నీ సింహాసనం నుండి నీ దయ నీ కృప వచ్చునుగాక. స్తోత్రం. సమాధానము ప్రతి హృదయంలో వచ్చునుగాక. నింపండి తండ్రి. లార్డ్ ఫిల్ ద ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. We wish you a happy new year.